దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 131వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు, ఇది ప్రార్థన టీవీ. నా దర్శనాల్లో నా పిలుపు ఒక ప్రవక్త పిలుపు అని మీకు ముందు వచనాల్లో చెప్తూ, కొన్ని దర్శనాల ద్వారా అవి దేవుడు రుజువుపరచింది మీ ముందు ఉంచి, దానికి సరైన వాక్యం రెఫరెన్స్లో ఉన్నాము. ఇంతకుముందు ఎపిసోడ్లో అయితే కొన్ని వాక్యాలు రెఫరెన్స్లు మీకు చెప్పడం జరిగింది. ఇక యేసు ప్రభువారు శిలువ త్యాగం చేసిన తర్వాత కొత్త నిబంధన కాలంలో పేతురు గారిని, పౌలు గారిని దేవుడు ఆయన పిలిచిన పిలుపు ఏంటి అంటే, అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాలి. అందరికీ సువార్త ప్రకటించాలి, పేతురు గారికి, పౌలు గారికి, అన్యజనులు ముఖ్యంగా ప్రకటించాలి అనేటువంటి పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఇవ్వగానే అయిపోదు. ఆ పిలుపులో దేవుడు కూడా మరి వాళ్ళకి కొంత సహాయం చేయకపోతే, నడిపింపు ఇవ్వకపోతే వాళ్ళు ఆయన అనుకున్న రీతిలో వాళ్ళు చేయలేరు. కాబట్టి పేతురు గారు చెప్పేది ఏంటి అంటే, ఇదిగో నాకు ఒక పిలుపు ఇచ్చేసారు. ఏంటి ఆ పిలుపు అని అంటే, ఇట్లా నేను సువార్త ప్రకటించాలి అని చెప్పి, ఆ పిలుపుకి అనుగుణంగా నేను మరి ఎట్లా ప్రవర్తించాను, ఏం చేశాను అని చెప్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2:19-21. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. పేతురు గారు చెప్తున్నారు, మిమ్మల్ని పిలిచింది ఎందుకు అని అంటే, అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు, మిమ్మల్ని పిలిచింది ఎందుకు అంటే, ఇదివరకల్లా ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా రిఫైన్డ్ ఆ యొక్క సూచనలు మీకు చేస్తున్నాం. ఎందుకంటే అన్యాయంగా మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారనుకో, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహిస్తే అది నీకు మంచిది అబ్బాయి అన్నాడు. ఎవరన్నా అన్యాయంగా మనల్ని హింసిస్తూ ఉంటే మనం సహించగలుగుతామా, దుఃఖం సహించగలుగుతామా? కానీ సహించాలంటే దేవుడి యొక్క మనస్సాక్షి ఉండాలి. ఆ దేవుడి యొక్క మనస్సాక్షి నువ్వు కలిగి అది సహిస్తే నీకు చాలా మేలు జరుగుద్ది. అయితే ఇక్కడ జరగవచ్చు, లేకపోతే అక్కడ జరగవచ్చు, ఎక్కడ పరలోకంలో. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రిఫైన్డ్ అంటే మార్పు చెందినటువంటి ఈ గుణాలు మీలో పెట్టుకుని మిమ్మల్ని పిలిచిన పిలుపు చొప్పున చేయండి అంటున్నారు. మరి మమ్మల్ని పిలిచిన పిలుపు అనేది మనస్సాక్షి ద్వారా మీరు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మత్తయి సువార్త 16:18-19 పేతురు గారికి ఒక పిలుపు ఇచ్చారు దేవుడు. అది ఏంటో చూద్దాం. ఆ పిలుపు ఆయన ఎలా ఎలా పాటించాడో చెప్తూ, ఇదిగో మీకు కూడా ఇట్లాంటి మనసే ఉండాలని ఈ యొక్క వచనం చెప్పిందనమాట. మత్తయి సువార్త 16:18-19. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువు అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. ఇది 19వ వచనం. ఈ 2 వచనాలలో ఏంటి 18-19 వచనాలంటే, అబ్బాయి నిన్ను నేను ఏర్పరచుకున్నా, సంఘం కట్టడానికి నిన్ను ఏర్పరచుకున్నా, అయితే నీకు ఆటంకాలు వస్తాయి, ఆ ఆటంకాలు కూడా నీకు తొలగిస్తా, పాతాళలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. సాతానుడు ఉంటాడే, వాడి ప్రభావం నీ మీద లేకుండా నేను చేస్తా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా నీకు ఇస్తాను అబ్బాయి, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఇదిగో అట్లాంటి అవకాశం నీకు ఇస్తున్నా, నిన్ను సంఘం కట్టమంటున్నా, నువ్వు ఏది అడిగితే అది చేసేటువంటి ఆ తలాంత నీకు ఇస్తున్నా.
నువ్వు భూలోకం అంతా దేన్ని విప్పుతావో పరలోకంలోకి అది విప్పబడాలి. ఇక్కడ ఏది బంధిస్తావో అక్కడ కూడా బంధిస్తావు. అంటే నువ్వు ఏది చేస్తే అది ఎస్ అంటా, ఆమెన్ దేవుడు అంటున్నాడు. కాబట్టి అటువంటి వరం నీకు ఇస్తున్నా అని ఆయనకి చెప్పాడు. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన యొక్క నడిపింపులో ఎక్కడైనా మరి ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టు ఒక్కోసారి సాతానుడు దారి తొలగించేస్తా చూస్తూ ఉంటాడు. లూకా సువార్త 22:31 ఏం చెప్తున్నారంటే, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు వీళ్ళందరినీ అడుగుతారు. అడిగినప్పుడు ఈయన చెప్తాడు, ఎవరు పేతురు గారు, మీరందరూ కూడా నా పరిచర్య చేసినట్లయితే నా యొక్క రాజ్యంలో మీకు పాలు పంచుతాను, మీకు అధికారాలు ఇస్తానని చెప్పాడు. నా యొక్క రాజ్యంలో ఇజ్రాయెల్ 12 గోత్రాల వరకు మీరు తీర్పు చేసుకుని నేను మీకు రాజ్యం నియమిస్తానని చెప్పాడు. అయితే వీళ్ళు చేసే పనిలో ఎక్కడైనా తప్పిపోకుండా కూడా దేవుడు చూస్తాడు అంట. కారణం ఏంటంటే సీమోన్తో చెప్తున్నాడు పేతురు గారితో, అబ్బాయి నేను ఇంత పెద్ద పని మీకు అప్పచెప్పే కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమలోలే జల్లించటకు మిమ్మను కోరుకొనిను, నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటుని అన్నాడు. అంటే నువ్వు చేసే పని జరగకుండా సాతానుడు చెడగొట్టడానికి గోధుమ వల్లే జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడట. గోధుమలు జల్లించడం అంటే ఏంటి అర్థం అంటే, సాతానుడు ఎవడన్నా తప్పు చేస్తున్నాడేమో చూసి జల్లిల్లో పెట్టి ఇట్లా జల్లిస్తాడు. ఆడు తప్పు చేస్తే ఆ జల్లిట్లో ఆ కన్నాల్లో దూరి కిందకు వచ్చేస్తుంది. గట్టిగా ఉన్న విత్తనమే నిలుస్తుంది పైన, తప్పు చేయకోకుండా ఉన్నవాడే నిలుస్తాడు పైన. సాతానుడు అంటాడు, నేనేం పరిశోధిస్తున్నాను, నేనేం తప్పు చేయట్లేదే అంటాడు దేవుడి దగ్గర. దేవుడి దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు పర్మిషన్ తీసుకుంటాడు, అయ్యా ఇగో పలానాళ్ళకి మీరు ఇంపార్టెంట్ బాధ్యత అప్పచెప్తున్నారు, ఈ ఎంతవరకు గట్టిగా ఉంటాడో లేడో నేను జల్లిస్తా, ఒకసారి గట్టిగా ఉంటాడో లేడో గోధుమలు జల్లించినట్టు నేను జల్లిస్తా, ఒకవేళ జారిపోతే మీ పని చేయడు, జారకుండా ఉంటే మీ పని చేయించుకోండి అంటాడు. నేనేం తప్పు చేస్తున్నాను, పరిశోధిస్తున్నా, ఎక్కడన్నా తప్పిపోతాడా అని చెప్పి అని అంటాడు. దేవుడు కూడా సరే జల్లించుకో అని అంటాడు. జనరల్గా యోబు గారి విషయంలో అలాగే అయింది, జల్లించుకోవయ్యా ఆయన నువ్వేం చేయలేవు అంటాడు. ఇక్కడ కూడా జల్లించుకో అన్నాడే అనుకో, ఈ పేతురు జారిపోతాడు. ఎట్లా, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడిన ఆయన ఆయన, కాబట్టి ఈయన కూడా జారిపోయే అవకాశం ఉంది. అప్పుడు అమ్మో ఈ సాతానగాడు ఎంటర్ అయ్యాడంటే నేను చెప్పే పని వీళ్ళతో చేయనివాడు, ఈలోగానే జల్లిచ్చేస్తాడు, తప్పిపోయాడు చేస. అందుకని తండ్రి అయిన దేవుణ్ణి వేరుకున్నాడు, అయ్యా వీడు రానియవద్దు సాతానగాడిని వీళ్ళ మీదకి, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటిని అన్నాడు. సాతానుడు ఎంటర్ కానియొద్దు, నా పని చేయాలి, సంఘాన్ని కట్టాలి అని ఆపానంటాడు. ఇన్వెడడం దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కొంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. పేతురు గారికి అట్లాంటి ప్రొటెక్షనే ఇవ్వడం జరిగింది. ఆ ప్రొటెక్షన్ ప్రకారమే ఆ పేతురు గారు మరి ఆ పరిచర్య అంతా చేయటం జరిగింది. ఆ పరిచర్యలో మరి ఎన్నో కష్ట నష్టాలన్నీ జరిగినాయి. యోహాను సువార్త 21:18 చెప్తాడు, నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు, ఇంత పరిచర్య నువ్వు చేయాల్సింది అంటాడు. మరి ఆఖరికి ఆయన యొక్క మరణం ఎట్టిదో కూడా దాంట్లో చెప్తాడు. నిన్ను పలానా విధంగా వాళ్ళు నిన్ను చంపబోతారు చెట్టు చివరికి అంటే దేవుడికి అన్నీ తెలుసు. పేతురు గారిని ఏర్పరచుకుని సంఘం కట్టించి ఆఖరికి ఆయనకు ఏం మరణం వస్తుందంటే చేతులు కట్టి తీసుకెళ్ళి సిలువ వేసి చంపుతారు. ఆయన తలకిందులుగా తెలివి వేశారట. ఆయన అటువంటి మరణం నీకు వస్తుంది అబ్బాయి అంటాడు. దేవుడికి అన్నీ తెలుసు. మరి నాకు ఇటువంటిది వస్తుంది అన్నారుగా అయ్యా, మీకు ఇష్టమైన శిష్యుడు యోహాన్ గారు, మరి ఆయనకి ఎటువంటిది వస్తుంది అంటే ఆయనకి రాదు అన్నట్టు సూచించి చెప్పాడు. ఆయనకి రాలా, దేవుడికి అన్నీ తెలుసు, యోహాన్ అన్న ఆయనకి అట్లాంటి మరణం రాదు అని చెప్పాడు. నీకైతే ఇట్లాంటి మరణం వస్తుందని చెప్పాడు. నువ్వు నా పని చేయాలన్నాడు,
సాతానుడు వచ్చి నిన్ను ఏమైనా అడ్డగిస్తా ఏదని చూస్తే వాడికి నీ జోలికి రాకుండా నేను చేస్తున్నాను అని చెప్పాడు. అట్లా ఒక పని మీద ఒకళ్ళు నియమించినప్పుడు దేవుడు ఆ వాళ్ళకి ఆ పిలుపును బట్టి వాళ్ళకి కావలసినటువంటి ఆ ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. అట్లాగే ఈయనకి ఇచ్చాడట. ఆ పేతురు గారు తక్కిన వాళ్ళతో అక్కడ శిష్యులతో ఆ ప్రజలతో చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా రిఫైన్డ్గా ఇంకా పవిత్రపరచబడిన జీవితాలు జీవించి దేవుడిని మహిమపరచండి అబ్బాయి. ఇదిగో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఇలా చేస్తున్నా అంట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చెప్పుకుందాం. ఆ పిలుపు గురించి చెప్తాడు ఆయన. అటువంటి పిలుపు, మీ పిలుపు కానీ ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు ఇట్లా నా ప్రవక్తగా ఉండాలంటే ఇంకా ఎక్కువగా శ్రమపడవలసి ఉంటుంది, దేవుని పోలికలు మారవలసి ఉంటుంది అని చెప్తాడు. అందువల్ల సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరీ జాగ్రత్త పోయి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. 10, 11 వచనాలు అవి. పేతురు రాసిన 2వ అధ్యాయంలో 10, 11 వచనాలు ప్రజలకి చెప్తా ఉన్నాడు. మీరు కానీ దేవుడి యొక్క పిలుపుకు అనుసరించి ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. మీ పిలుపు ఇంకా గట్టిదైతే, ఇంకా మంచి పిలుపు అయితే ఇంకా మంచిగా మీరు జాగ్రత్త పడాలి. అదేంటి అంటే ఆ ముందు వచనాల్లో చెప్తాడు. మీరు ఎన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలంటే, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ అలవర్చుకోవాలి అంటాడు. ఇవన్నీ అలవర్చుకోవటానికి ఎట్లా అండి అంటే, దేవుడు పరిస్థితులు అనుకూలపరుస్తాడు కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడండి అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నాకు ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్పులు తీసుకొచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. దీని ద్వారా పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు అనొచ్చు, ఆయన బోధ వినేటువంటి ప్రజలందరికీ చెప్పిన, ఇదిగో దేవుడు ఇచ్చిన పిలుపును బట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మనస్సాక్షి విషయంలో ఇంకా మీరు ఇంకా జాగ్రత్త వహించండి. దేవుడు మనస్సాక్షి ఉంచాడు, దాన్ని ఏది చెప్తే అది మీరు ఫాలో అయ్యేట్టుగా చేయండి అంటాడు. ఇక పౌలు గారు వచనాలలో కూడా కొన్ని చెప్తాం. పౌలు గారు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం చెప్పాడు, ఆయన పిలుపు కూడా అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి పిలిచారు కాబట్టి. ఫిలిప్పీలకు రాసినటువంటి 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలన ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారికి చెప్పాడు, అన్ని జనులకి నిన్ను సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాను అబ్బాయి అని చెప్పి అనేక మర్మాలను నువ్వు అన్ని జనులకు చెప్పాలని చెప్పాడు. అంత పెద్ద పిలుపు పిలిచారు కదా, ఆ పిలుపుని సార్థకం చేసుకోవటానికి నేను ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క 3వ అధ్యాయం 10 నుంచి 12 వరకు ఉన్న ఇది, ఏ విధము చేతనైనా మృతుల్లోంచి నాకు పునరుద్ధానం కలగవలేను. నేనైతే యేసు ప్రభు గారి లాగా నాకు మరి మృతుల్లోంచి పునరుద్ధానం కలగాలి. అంటే యేసు ప్రభు వారు మరలు వచ్చి మృతుల్లో ఉన్న వాళ్ళని పైకి లేపినప్పుడు నేను పునరుద్ధానం కావాలి. ఆయన మరణ విషయంలో సమానానుభవ గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తం. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, అటువంటి కష్టాలన్నీ నేను కూడా పడాలని, ఆయన శ్రమల్లో పాలివాడు అవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన అన్ని శ్రమలు పడ్డాడే, అన్ని శ్రమలు మనం కూడా పడదాం. సమస్తాన్ని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. దేవుడు నన్ను పునరుద్ధానుడుగా చేయాలి, ఆయన పునరుద్ధానుడైనట్టుగా నేను కూడా పునరుద్ధానుడు కావాలి, ఆయన 2వ రాకడలో నేను లేవనెత్తబడాలి. అంటే నేను ఇంకా పవిత్రంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడాలి అని నేను నిర్ణయించుకుని ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఈ లోకంలో ఉన్నదంతా నష్టపరుచుకున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో ఏదన్నా కావాలనుకున్నాడా? లేదు.
నేను కూడా అట్లాగే అన్నిటినీ వాటిని పెంటతో సమానంగా చూశాను. లోకంలో ఉన్నవన్నీ నష్టపరిచేసుకుంటున్నా, ఎందుకంటే నేను ఆయన పడినని శ్రమలు పడాలి. నిజంగానే అన్ని శ్రమలు ఇక్కడ పడ్డాడు, ఆఖరికి ఈయన కూడా హతసాక్షే అయ్యాడు. కాబట్టి ఆయన పడిన శ్రమలన్నీ నేను పడాలని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆయన వచ్చినప్పుడు పునరుద్ధరణ. ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నాను, దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. ఇది నన్ను దేవుడు ఎందుకు పట్టుకున్నారు? అన్ని జనులందరికీ క్రీస్తు మర్మము బోధించి వాళ్ళ జ్ఞానయుక్తంగా తయారు చేయాలని దేవుడు నన్ను కోరుకున్నాడు. దాని నిమిత్తం నేను పరిగెత్తుతున్నాను అబ్బాయి అంటాడు పౌలు గారు. అంటే వాళ్ళ పిలిచిన పిలుపు అది. పేతురు గారిని అట్లా సంఘం కట్టవయ్యా అని చెప్పాడు. ఆ పిలుపుకు అనుసరించి ఆయన అన్ని శ్రమలు గుండా వెళ్ళటం జరిగింది. పౌలు గారు, నువ్వు అన్ని జనులందరినీ కూడా యేసు ప్రభు యొక్క మర్మాలన్నీ చెప్పి జ్ఞానంతో నింపవయ్యా అన్నాడు. ఆ నింపడానికి ఇంకా శ్రమలు పడుతూ, ఇంకా ఆయన పొందిన పునరుద్ధానం నేను కూడా పొందాలంటే ఏం చేయాలో అన్నీ చేస్తూ ఆ దిశలో నేను పరిగెత్తుతూ ఉన్నాను అబ్బాయి అని చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుడు తన ఆత్మని మన మీద ఉంచుతాడట. మనల్ని ఒక పని నిమిత్తం నియమించినప్పుడు ఆత్మను ఉంచుతాడట, సంచకరువుగా ఆత్మను ఉంచుతాడట. అది దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆత్మ ఉంచితే మనమేమి ఆయన దాన్ని పట్టించుకోకపోతే, మనస్సాక్షిని పట్టించుకోకపోతే ఇక ఆయన వదిలేస్తాడు. కానీ దాన్ని ఖచ్చితంగా అడ్వాన్స్గా సంచకరువుగా మన మీద ఉంచుతాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22 ఇలా చెప్తూ ఉంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి ఒక పని అప్పచెప్పాడు. ఈ పని చేయటానికి మనకు ముద్ర వేశాడు. అయితే హృదయాల్లో ఆయన ఆత్మను కూడా ఉంచేశాడట. ఆత్మ అనే సంచకరువు, అడ్వాన్స్గా ఇచ్చేదాన్ని సంచకరువు అంటారు. ఆత్మ అనేదాన్ని మన హృదయాల్లో ఉంచేశాడట. అది ఉంచాడు అబ్బాయి, మన హృదయాల్లో ఆత్మను ఉంచాడు అని చెప్తా ఉన్నాడు. అంటే మనస్సాక్షి ఎక్కడుంది, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, నిజమేనా అనుకునే వాళ్ళకి ఇది అవసరం. ఎందుకో మనస్సాక్షిని ఆయనే పెట్టాడు, దాని బలమైన మనస్సాక్షిగా ఆయన ఉంచుతున్నాడు అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5 కూడా ఈ మాటలే ఉంటాయి. ఆ ఆత్మ అనే సంచకరువుని ఆయనే పెట్టాడని చెప్తాడు. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చేయవయ్యా ఈ పని చెప్పి నన్ను వదిలేలా. ఆయన ఈ పని మనకు మీద ముద్రించి ఆత్మను కూడా మనలో పెట్టించాడు. కాబట్టి మనస్సాక్షి అనేది, బలమైన మనస్సాక్షి అనేది పెట్టింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ వచనాల ద్వారా దేవుడు తన యొక్క ఆత్మను మనలో మనస్సాక్షి రూపంలో ఉంచి నువ్వు ఇది చేయయా అది చేయని నడిపిస్తూ ఉన్నాడు. పౌలు గారు నిర్విరామంగా ఆ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ మంట కలిగి ఉందంటే ఆత్మని రగిల్చింది ఎవరు అంటే దేవుడు. దేవుడు ఆ పని అప్పచెప్పాడు. పని అప్పచెప్పేమని ఊరుకోలా. ఆయనకి సాతాన్ నుంచి వచ్చే ఆటంకాలని తొలగిస్తాడు, అలాగే ఆత్మను కూడా ఆయనలో ఉంచి నడిపిస్తాడు. ఇది పౌలు గారి అనుభవాలు. అలాగే పౌలు గారు ఇంకో పత్రికలో రాస్తాడు. ఆయన గలతీయులకు రాసినటువంటి 3:27-29 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఈ మాటలు ఎంత చక్కని మాటలంటే, యేసు ప్రభు వారు సిలివ్యాగం చేసిన తర్వాత ఇక ఇజ్రాయేల్ ప్రజలకే ఒక ప్రత్యేకత ఉంది, మిగతా వాళ్ళకి లేదు అనుకునే ప్రశ్నే లేదు. యేసు ప్రభువారు సిలివ్యాగం చేసిందే ప్రజలందరి కొరకు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, మీరందరూ విశ్వాసంలో దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిజం పొందేశారు.
ఇక ఎవరైతే క్రీస్తులోనికి విశ్వాసం ఉంచి ఆయనలో విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్నారో వారందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే క్రీస్తు వచ్చేసాడు అందరిలోకి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని, అది యూదుడు గ్రీసు దేశస్థుడు అన్ని జనులు కూడా ఈ పరిధిలోకి వచ్చేసారు, క్రీస్తును ధరించేసుకున్నారు. ఏ రోజునైతే యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకున్నావో ఆ రోజున అన్యజనులందరూ కూడా ఈ యొక్క క్రీస్తును ధరించుకునే ఉన్నారు. అందులో దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని ఏం తేడాలు లేవు. ఇక ప్రతి మనిషి కూడా యేసు ప్రభువును ధరించుకున్నారు. ఈ తేడాలు ఇక లేవు. దేవుడు అందరిలోకి వచ్చేస్తున్నాడు. అంటే అన్ని జనులకి సువార్త ప్రకటించడం. ఇది ఎప్పుడుందా అంటే అబ్రహాం గారి దగ్గరే ఉందట ఈ వాగ్దానం. మీరు క్రీస్తు సంబంధాలు అయితే అపక్షమంది అబ్రహాం యొక్క సంతానమైండి, వాగ్దాన ప్రకారం వారసులైనారు. దీనికి వాగ్దానం కూడా ఉందంట. అన్ని జనులందరూ కూడా వాగ్దాన ప్రకారం వారసులైపోయి ఉన్నారట. మీరందరూ అబ్రహాం సంతానం అని, ఇజ్రాయెల్ ప్రజలందరూ అబ్రహాం సంతానం, ఆ రకంగా మేము వారసులు అంటున్నారే. ఇది అన్ని జనులందరికీ కూడా వాగ్దానం ఉందయ్యా. ఇది అబ్రహాం సంతానం వచ్చిందందరికీ కూడా ఈ వాగ్దానం ఉంది. కాబట్టి అబ్రహాం సంతానం అయినటువంటి వాగ్దానం ప్రకారం అక్కడే ఒక వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎవరు? ఈ యొక్క యాకోబు సంతానం ఇజ్రాయెల్ ప్రజలు. ఇక్కడి నుంచి కాదబ్బాయ్, అబ్రహాం సంతానానికి అందరికి కూడా ఈ యొక్క వాగ్దానం ఉంది. అబ్రహాం సంతానం అంటే ఎవరు? అన్ని జనులు కూడా వచ్చేస్తారు అబ్రహాం సంతానంలో. అది ఎక్కడుంది అంటే ఆదికాండం 18:18లో అబ్రహాం సంతానమైన వాళ్ళంతా కూడా ఈ వాగ్దానానికి వారసులైపోయారు అబ్బాయి అని చెప్తా ఉన్నాడు. ఏంటది? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అది అబ్రహాము మూలంగా సమస్త జనములు ఆశీర్వదింపబడతాయట. అంటే అర్థమేంటి? అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు, అది కాకుండా ఈ అబ్రహాం సంతతి వారి ద్వారా సమస్తమైనటువంటి అన్ని జనులు కూడా వారసులే. అది వాగ్దానం అక్కడ. కాబట్టి అబ్రహాము సంతానం ద్వారా అన్ని జనులందరూ వారసులైపోతారు. అబ్రహాం సంతానంలో యేసు ప్రభు వారు వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా అన్య జనులందరూ కూడా వారసులే అని ఎక్కడ చెప్పబడింది? ఆది కాండంలో చెప్పబడింది. కాబట్టి కొత్త ఏం కాదు. ఇవాళ యేసు ప్రభు వారు సిలియాగం చేసిన తర్వాత మీరందరూ కూడా వాగ్దానంలో పాలి భాగస్థులై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:13-14 ఏం చెప్తున్నాయో చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటక ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన సాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మన అందరి మీద పనిచేస్తూ ఉంటుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిపోయారు. దేవుడు చెప్పాడు, ఇదిగో నా ఆత్మ చేత మీరందరూ కూడా సంధింపబడుతున్నారని చెప్పాడు. ఆ దాని చేత మనము యేసు ప్రభు పోలికల్లోకి మార్చబడటం అంతా కూడా ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా మనకు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఎవరినైతే ఒక పిలుపు పిలిచారో ఆ పిలుపు తగినట్టుగా ఆయన ఆత్మ చేత నడిపిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక చివరకు వచ్చేసాము దీంట్లో. ఇంకా వచనాలు కూడా దగ్గర అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వచనాలన్నీ ఎందుకు చెప్తున్నారండి అని అంటే, పిలిచిన పిలుపుకు అనుకూలంగా ఈ పేతురు గారు కానీ పౌలు గారు కానీ మాట్లాడిన మాటల్లో ఇదిగో మాకు ఈ పిలుపు వచ్చింది అబ్బాయి, ఈ పిలుపుకు తగినట్టుగా ఆయన మాకు ఆ సాతానుడు బంధకాల నుంచి పక్కకు పెట్టాడు, ఆయన ఆత్మచేత మమ్మల్ని ముద్రించాడు. అంతేకాకుండా మేము చేయాల్సిన పని ఏదో లోపల ఆయన ఆత్మ సంచకరువుగా ఉంచిన దాని ద్వారా నడిపిస్తూ వచ్చాడు. అట్లా ఎవరు పిలిచిన పిలుపు ప్రకారం వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సందర్భాలను ఎందుకు చెప్పానంటే, నన్ను పిలిచిన పిలుపు ఏంటి?
నన్ను పిలిచిన పిలుపు ఫలానా పిలుపు, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ఒక ప్రవక్తగా పిలిచానని నన్ను పిలిచారు కాబట్టి. ఇదిగో ఇది పేతురు గారికి, పౌలు గారికి ఆయన పిలిచాడు, ఆత్మచేత నడిపించాడు. అట్లాగే నన్ను కూడా దేవుని ఆత్మచేత సంధించి మరి ఆయన పోలికల్లో మార్చుకోవటమే కాక నిరంతరము కూడా ఆయన ఎన్నో దర్శనాలు చూపిస్తూ నువ్వు ఇలా చేయి అలా చేయి అలా చేయి అన్నారంటే అర్థమేంటి? ఆత్మచేత నన్ను సంధించి ఆత్మ నాలో ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ తొట్టిల్లకుండా ఆయన పిలిచిన పిలుపుకి అనుకూలంగా చేస్తున్నాను. కానీ నాంతట నేను ఏది చెయ్యలేను, నా వలన మామూలుగా జరగదు. ఇది దేవుడి పిలుపుకు అనుసరించి ఆయనే నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటన ఇంత విస్తారంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు ప్రవక్తగా నియమిస్తాడు. నియమించిన తర్వాత ఆయన ఆత్మని మనలో ఉంచుతాడు, ఆయన పోలికల్లోకి మారుస్తాడు. మార్చి మనల్ని ఆయన చేయదలుచుకున్న పని మన ద్వారా చేయిస్తాడు. అలాగే నా విషయంలో కూడా జరుగుతుంది. దేవుడి స్తోత్రం. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దైవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఈరోజు 131వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచిన ఆ నోట మీ మాటలు ఇచ్చారు. బిడ్డలకి అనేకమైనటువంటి సంగతులు జ్ఞానం రూపంలో, వాక్యముల రూపంలో ప్రభా మీరు బోధించేటట్టుగా నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. ఆ విషయాలు వాళ్ళు గ్రహించి అనేక మందిని జ్ఞానయుక్తంగా తీర్చిదిద్దడానికి సహాయం చేయమని, నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అందరూ